ధ్రువరాతే ఆన్ మోర్డే ఇంకా ఫైట్ని అయితే కంటిన్యూ చేస్తున్నాడు, చాలా చాలా కంటిన్యూ చేస్తున్నాడు. నేను చెప్తున్నా కదా, ఇలాగనే ఫైట్ కంటిన్యూ చేసుకుంటూ ప్రతి నెలకు లేకపోతే వారానికి ఒక వీడియో, ఒక షార్ట్ వీడియో ఇలానే చేసుకుంటూ పోతే మోడీ నెక్స్ట్ సారి పిఎం అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఈసారి వైనాడు 175 లెక్క అదే 400 సీట్లు వస్తాయి అనుకున్నాడు. వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చింది మోడీకి. అంత ఘోరంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిండు ధ్రువరాతే అందరి ప్రజలనైనా ఎవరినైనా కానీ. సో ఐ హోప్ హీ విల్ గెట్ సక్సెస్ఫుల్ మేబీ. ఎందుకంటే అతను చేసేది కూడా ఒకసారి నాకేమనిపిస్తుంది అంటే ఐ కాంట్ వి గివ్ వన్ ఛాన్స్ టు ఇండియన్ కాంగ్రెస్. ఇప్పటికే 3 times గెలిచాడు మోడీ, అంటే 15 years పాలన. సో సంథింగ్ చేంజ్ అయితే చూసాం, కొంచెం కొన్ని అప్డేట్ అయినాయి, కొన్ని తప్పులు అయినాయి, కొన్ని అన్నీ చూసాం. బట్ ఎక్కడో కాంగ్రెస్కి ఒక ఛాన్స్ ఇచ్చి ఉంటే మేబీ ఇంకొక రకంగా వేరే రకంగా మంచిగా డెవలప్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ వాజ్ నెవర్ ఇన్ టు పవర్. అప్పట్లో మన్మోహన్ సింగ్ ఇతను ఉండే కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత మేబీ రాహుల్ గాంధీకి మే హ్యావ్ సమ్ మోర్ నాలెడ్జ్, మే హ్యావ్ సమ్ మోర్ కనెక్షన్స్ విత్ అదర్. అంటే అందరూ అనుకుంటున్నారు మోడీ రష్యా అంటే పుటిన్ మస్తు క్లోజ్ ఫ్రెండ్స్, మోడీ అన్ని దేశాలలో అది ఇది ఉన్నాయనుకుంటున్నారు. కానీ ఇండియా కానీ పేరు ఇండియా పేరుతో వచ్చిన పవర్ అది మోడీకి అయితే. సో అక్కడ ఐ డోంట్ థింక్ ఇంకా మోడీ ఈజ్ నాట్ గోయింగ్ టు లీడ్ ఇన్ ఫ్యూచర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఓవర్, మళ్ళీ నెక్స్ట్ 5 years తర్వాత హీస్ హెల్త్ ఎలా ఉంటుందో ఏంటి అనేది తెలియదు. బట్ బీజేపీకి మాత్రం ధ్రువరాత అయితే చుక్కలు చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది కన్నా నా డౌట్ ఏంటంటే, సి ధ్రువరాతని ఏం చేయలేకపోతున్నారు, అతని ఛానల్ తీసేయలేకపోతున్నారు, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ అమెరికా, అతను జర్మను అన్నీ మొత్తం. కానీ తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటున్నారు అనుకోండి, జర్మన్ షెపర్డ్ అది ఇది అని. బట్ మీరు ఒకటి సపోర్ట్ చేస్తున్నారు మోడీయా లేకపోతే కాంగ్రెస్కా చెప్పండి. అండ్ రీసెంట్గా చూసుకుంటే నీడు స్కామ్ అయింది, పేపర్ స్కామ్లు అయినాయి మొత్తం, ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కోల్పోయిన 3 నెలలకే. బట్ ఎందుకు మోడీకి వేస్తున్నారు అనేది ఎవరికీ తెలియదు. జస్ట్ వితౌట్ థింకింగ్ వేసేస్తున్నారు బీజేపీకి. సో మీరు కూడా ఆలోచించండి, మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సో అది వైస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.